మన 8వ తారీఖు మేము స్ట్రైక్ చేయడం జరిగింది. అది ఎందుకు వలన చేసామంటే ఇప్పుడు ఉన్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల వర్క్ ఎక్కువ అవడం వల్ల ఈ సాలరీ సరిపడట్లేదని ఒక రిక్వెస్ట్ పరంగా వినతి రిక్వెస్ట్ పరంగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రానికి ఇవ్వడానికి వెళ్ళామే కానీ అది డిమాండ్ పరంగా మేము వెళ్ళలేదు. అది అందరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇతర రాజకీయ పార్టీలందరూ ఇది డిమాండ్గా సృష్టించి అనేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. జగన్ గారికి మాకు మధ్య ఎటువంటి రాజకీయ పార్టీలకి తావు లేదు. అది మాత్రం ఆ జగన్ అన్న అర్థం చేసుకుంటారని మేము నమ్ముతున్నాము. ఆ వినతి పత్రం వల్ల స్ట్రైక్ చేయడం జగన్ గారి దృష్టికి వెళ్ళింది. నిన్న ఒక లేఖ అనేది రిలీజ్ చేయడం జరిగింది జగన్ గారు. ఆ లేఖలో 100కి 100% వాలంటరీ విధి విధానాల గురించి చెప్పడం జరిగింది. వారానికి 3 రోజులు మీ విధి విధానాలు, అది మీరు అందుబాటులో ఉన్నారని చెప్తే చాలు, అందుబాటులో ఉంటే చాలు అని చెప్పారు. కానీ మేము ఈ వాలంటరీ వ్యవస్థ స్థాపించి 18 నెలలు అవుతుంది. సరే ఇది స్థాపించి 18 నెలలు అవుతుంది. ఆ 18 నెలల్లో మేము పొద్దున్నే తెల్లవారుజాము నుంచి 9 గంటల రాత్రి 10:30 వరకు చేస్తున్న రోజులు ఉన్నాయి. ఈ నవరత్నాల వరకే అన్న వాళ్ళు నవరత్నాలకు మించి పనులు కూడా చేపించారు మా చేత. హెల్త్ డిపార్ట్మెంటే కానీ, వాటర్ డిపార్ట్మెంటే కానీ, శానిటేషన్ డిపార్ట్మెంటే కానీ అన్ని వర్కులు కూడా మా చేత చేపించారు. అది అర్థం చేసుకోవాలని జగన్ గారికి మేము కోరుకుంటున్నాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా దానికే ముఖ్య కారణము. మన మాజీ జగన్ గారికి ఎటువంటి రాజకీయ పార్టీకి తావులేదు. మనం ఎంత ఎందుకని స్ట్రైక్ చేశారని జగన్ గారు అర్థం చేసుకుంటారని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము మా సెక్రటేరియట్ కానీ పై అధికారులు కానీ ఇది కొంచెం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు ప్రతి వర్క్ డిమాండ్ చేయకూడదు. మేము స్వచ్ఛందంగా వచ్చి మేము చేస్తాము అంతవరకే. అది డిమాండ్ పరంగా చెప్పకూడదు. సెక్రటేరియట్ కానీ పై అధికారులు కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము ఈ ప్రెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. మా మీద స్పందనాలు కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. అది కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఈ రేపు నిన్న వచ్చిన లేఖ పరంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.